సిక్కు మత సమస్యలను పరిష్కరించడానికి 1929లో శిరోమణి అకాలీ దళ్ను ఏర్పాటు చేశారు. సిక్కుల ప్రజాజీవనములో మత విషయాలలో ప్రధాన పాత్ర వహించేవి గురుద్వారాలు. ఇవి మత సంబంధమైన ప్రదేశములు. గురుద్వారాలను సక్రమముగా నిర్వహించవలసిన ఆవశ్యకతను తెలియచేయటానికి ఏర్పడినది శిరోమణి అకాలీ దళ్. ప్రభుత్వము గురుద్వారాల నిర్వహణ గురించి శాసనాలు రూపొందించిన తరువాత సిక్కుల ఇతర సమస్యలను పరిష్కరించటానికి శిరోమణి అకాలీ దళ్ రాజకీయ పక్షముగా మారినది. ఇది సిక్కుల ప్రయోజనములను కాపాడటానికి ప్రయత్నిస్తుంది. శాసనము ద్వారా శిరోమణి గురుద్వార ప్రబంధ కమిటీ ఏర్పాటు చేయబడినది.